అయితే చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు గాని నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో ఏంటి అంటే ఫేస్ ప్యాక్ అండి. ఇంట్లో కాఫీతోని మనం ఇన్స్టెంట్గా ఎలా ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు ఏంటి అనేది చూపిస్తున్నాను మీకు. ఫేస్ ప్యాక్కి సంబంధించిన స్క్రబ్ ఎలా కాఫీ పౌడర్తో చేసుకోవాలి అండ్ కాఫీ పౌడర్తోనే ఎలా మనము ఫేస్ మాస్క్ చేసుకోవాలి అనేది మీరు ఇప్పుడు చూద్దాం. అండ్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక 3 to 4 డేస్ ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి, ఆ ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఇన్స్టెంట్ గ్లో అండ్ ఫ్రెగ్నెన్స్ కోసం చూస్తాం కదా. బయటికి వెళ్ళి పార్లర్స్కి వాటికి వెళ్ళి చేస్తాము, బ్లీచింగ్ వాడతారు. బ్లీచింగ్ వాడటం వల్ల కొంచెం ఫేస్ పెరుగుతుంది కానీ ఫేస్ అంతా కూడా కొంచెం ఇదైపోతుంది. సో నేను అందుకని ఇంట్లోనే ఇన్స్టెంట్గా చేసుకునేలాగా చూపిస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే. అది ఒక పార్టీకి కానీ దేనికి కానీ వెళ్ళే ముందు కానీ అండ్ ఏదైనా ఫంక్షన్ ఉంటే ఒక 2 డేస్ ముందు కానీ మనం కంటిన్యూస్గా అప్లై చేస్తామనుకోండి ఫేస్కి కదా. మనకి కరెక్ట్గా పార్టీ టైంకి కానీ అండ్ ఫంక్షన్ టైంకి కానీ ఒక గ్లో వస్తుంది. అది ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫేస్ స్క్రబ్కి మనకి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ ఫేస్ స్క్రబ్ రెడీ చేసుకుందామని చెప్పాను కదా, దానికి ఏమేమి కావాలి అంటే కాఫీ పౌడర్ అండ్ షుగర్ అండ్ కోకోనట్ ఆయిల్. మీకు కానీ కోకోనట్ ఆయిల్ కాకుండా ఇంకొంచెం ఆల్మండ్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఉంటే అది తీసుకోండి. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్లో లేదు, సో నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం స్క్రబ్ రెడీ చేసుకుందామండి కాఫీ పౌడర్తోని. అది ఒక దానికోసం అని చెప్పి ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాఫీ పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. అండ్ సేమ్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి 1.5. అండ్ ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి, కోకోనట్ ఆయిల్. అది సేమ్ క్వాంటిటీలో తీసుకోండి, లేదంటే మీకు కావాల్సినట్లుగా చూసి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేద్దాం. మనకి షుగర్ వల్ల స్కిన్ స్మూత్ అవుతుందండి బాగాను. నేను అంతకుముందు సంతాన్లో కూడా షుగరే యూజ్ చేశాను మీకు కానీ చూస్తున్నట్టే. ఇలా మనం రెడీ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసి ఫేస్ స్క్రబ్ లాగా అనమాట ఫేస్కి అప్లై చేసుకోవాలి. స్క్రబ్ యూజ్ చేసాక నిజంగా చాలా స్మూత్గా అనిపిస్తుంది స్కిన్, చాలా అంటే చాలా స్మూత్ అనిపించింది స్కిన్. ఇప్పుడు ఫేస్ మాస్క్ పెట్టుకుందామండి. ఫేస్ మాస్క్కి మనం రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కాఫీ పౌడర్, హనీ, పెరుగు, రైస్ ఫ్లవర్, అదే బియ్యపిండి. సో ఇప్పుడు బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ నేను కాఫీ పౌడర్ తీసుకున్నానండి. అండ్ రైస్ ఫ్లవర్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను మనం 1.5 టేబుల్ స్పూన్. అండ్ ఒక్కొక్కటి కలుపుకుందామండి మనము. ఇప్పుడు
మాస్క్ కోసం అని చెప్పి. ఎందుకు అంటే మొత్తం ఒకేసారి కలిపేసుకున్నాం అనుకోండి లంగ్స్ ఉండిపోయే అవకాశం ఉంటుంది, అంటే ఉండలు ఉండిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి నేను ఒక్కొక్కటి కలుపుకోవాలి. మామూలుగా కూడా ఒక్కొక్కటి కలుపుకుంటే మనకి బెటర్ అనమాట. మొత్తం అన్నీ ఒకేసారి వేసి కలిపేసాం అనుకోండి మనకి ఇబ్బంది అవుతుంది. బాగా కలుపుకోవాలి. పెరుగు వేద్దామండి. పుల్ల పదిగా అయితే బెటర్ మనకి. చూసుకొని ఏ క్వాంటిటీలో మనకు పెరుగు కావాలి అనేది మీరు చూసుకొని తీసుకోండి బెటర్ అది. బాగా కలుపుకోవాలన్నమాట. ఒక్కొక్కటి వేసి కలుపుకుందాం ఇలాగా. అన్ని వేద్దాము నాకైతే ఇంకా పెరుగు సరిపోలేదు అనిపించింది. సో నేను ఇంకొంచెం పెరుగు వేసుకుంటున్నాను అన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలండి మనం మనకి ఫేస్ మాస్క్కి రెడీ అయిపోయేలాగా. లంగ్స్ లేకుండా మిక్స్ రెడీ చేసేసుకున్నాం కదండి. మాస్క్ కావాల్సిన పేస్ట్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ అప్లై చేసుకోవాలి. అండ్ నేనైతే హ్యాండ్తో అప్లై చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు. నేను హ్యాండ్ అప్లై కదండి. ఆరిపోయింది ఇలాగా. ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. చాలా సాఫ్ట్గా ఉందండి స్కిన్. ఐ కెన్ ఫీల్ ఇట్. నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది నా స్కిన్. అయితే మీరు కూడా ట్రై చేయండి. నిజంగానే ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.